బాబీ దర్శకత్వంలో వచ్చిన జైలవకుశ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఆ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమా విషయంలో షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. జైలవకుశ ప్రమోషన్లో ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఉంటుందని చెప్పాడు. దీంతో ఎన్టీఆర్ నందమూరి అభిమానులతో పాటు త్రివిక్రమ్ అభిమానులు, టోటల్ టాలీవుడ్ అభిమానులు ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్న సినీ అభిమానులు ఈ వార్తతో ఫుల్ ఖుషీ అయిపోయారు. ఈ సినిమా ఎప్పుడు సీట్స్ మీదకు వెళ్తుందా అని అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్న టైంలో ఈ సినిమాపై ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఎన్టీఆర్ త్రివిక్రమ్కు షాక్ ఇచ్చినట్టే తెలుస్తుంది. అయితే ఇందుకు ఓ కారణం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్న త్రివిక్రమ్ ఈ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో కూడా చెప్పలేకపోతున్నాడంట. అజ్ఞాతవాసి టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 10న రిలీజ్ అవుతుందని అందరూ అనుకున్న పవన్ పొలిటికల్గా బిజీగా ఉండి షూటింగ్ బాగా లేట్ అవుతుంది. ఈ లెక్కన ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి తర్వాత ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ కోసం వర్క్ చేసేందుకు మరో 4-5 నెలలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ లెక్కన ఎన్టీఆర్ 7-8 నెలల పాటు ఖాళీగా ఉండాలి. ఈ గ్యాప్లో మరో సినిమా స్పీడ్గా ఫినిష్ చేసేందుకు ఎన్టీఆర్ అగ్ర నిర్మాత దిల్ రాజుతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. 6 నెలల్లో సినిమా తీయగలమని నిర్మాత దిల్ రాజు వైపు నుండి గ్యారంటీ వస్తే ఎన్టీఆర్ వెంటనే ఆ సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడంట. ఈ సినిమా డైరెక్టర్, స్టోరీ, ఇతర వివరాలపై ఇప్పుడు ఎన్టీఆర్ దిల్ రాజు మధ్య ఇన్నర్గా చర్చలు నడుస్తున్నాయని తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.